ధర్నాలు చేస్తే ఎట్టా ఉంటదో తెలుసా? ఏడేళ్ల తర్వాత ఉద్యమాలు యాదికొస్తే ఎట్టా ఉంటదో తెలుసా? పబ్లిక్ తిప్పల మీద ర్యాలీ తీస్తే ఎట్టా ఉంటదో తెలుసా? పవర్లు ఉన్నోళ్ళే కలెక్టర్ బంగ్లా ముంగట ధర్నా పెడితే ఎట్టా ఉంటదో తెలుసా? ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే పోలీసులకు అధికార పార్టీ ధర్నా అంటే ఎట్టా ఉంటదో తెలుసా? అడగంగానే పర్మిషన్ ఇస్తే ధర్నా ఎట్టా ఉంటదో తెలుసా? ఇగో ఇట్టా ఉంటది. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, బైకులు, ర్యాలీలు, ఇక ధర్నాల కాడ కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, బ్యాండ్ సప్పుళ్లు, ఆర్కెస్ట్రాలు, మెడల గులాబీ కండువాలు, చేతుల వరికంకలు. ఏడేళ్ళు అయ్యే కదా మరి ధర్నాలు దీక్షలు మర్చిపోయి. అందుకే రైతుల కోసానికి ధర్నాలు కూడా పార్టీ పండుగ లెక్కనే వేసుకోరనుకో రాదు. ఒడ్లు కొంటలేరని పాడేటోళ్ళు వాడుతుంటే ఆడేటోళ్ళు ఆడిర ఆనందం ఆపుకోలేక. కాకలది అదే గురుడు, అవ్వలది ఇదే దొంకుడు. సిరిసిల్లల మంత్రి రామన్న ధర్నాల కూసొని బీజేపీ పార్టీని ఆర్పారు అరుచుకున్నాడు. తొండి సంజయ్ ఏమో డబ్బాల రాలే చూపితే ఎట్లొస్తే సప్పుడు లోడ 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 గది ఒక్కటే తప్పు, ఇంకోటి తెలియదు వాళ్ళకు. ఆయనను గెలిపించిన వాళ్ళకి మొక్కాలే దండం. మహానుభావులు గిసోండి పిచ్చోళ్ళని పార్లమెంట్ కు పంపి వాళ్ళకి ఏం తెలియదు. అధికార పార్టీ వాళ్ళం కలెక్టరేట్ల కాడ ధర్నాలు చేస్తామనగానే ఓకే సార్ అని పర్మిషన్ ఇచ్చి దగ్గరుండి చూసుకున్నారు పోలీసులు. 33 జిల్లాల కలెక్టర్ బంగ్లాలుంటే ఏడ ఇవ్వాలి నాపలే, ఎందరు వచ్చినా వద్దనలే. సిద్దిపేటల మంత్రి హరీష్ రావు సార్ ధర్నా చేసి యాసంగిలో ఓట్లు కొనాలని సెంటర్ వాళ్ళని డిమాండ్ చేసిండు. ప్రధానమంత్రి గారికి ట్వీట్ చేయండి, ఈ పద్ధతి మంచిది కాదు, వాటిని కొనాలి అని చెప్పి ఈ రాష్ట్రంలోని రైతులందరూ కూడా ట్వీట్ చేయండి. వారు స్పందిస్తారేమో చూద్దాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎవ్వరి ఇలాకాల ధర్నా చేసిరు ఒడ్లు కొనాలని. అరేవా మంత్రి గంగుల కమలాకర్ సార్ ఎడ్ల బండి ఎక్కిండ్రు. ఓ ఎడ్లు బెదురుతున్నాయి. కరీంనగర్ కలెక్టరేట్ ఆకిట్ల దాకానే పోతాడు అనుకుంటే సీదా లోపలికే పోయిండు పో. వాళ్ళు గుంటరో కొనరో గాని షేన్ల కాడికి పోయి ఒరి కంకులు అయితే బగ్గనే కోసుకొచ్చారు. ఇక చెప్పుకోవాల్సింది హైదరాబాద్ ధర్నా చౌకుల. అప్పట్లో ఎత్తేసిన ధర్నా చౌకులా పట్నం మంత్రులు, ఎమ్మెల్యేలంతా వచ్చి ధర్నా కూస్తున్నారు. పల్లెలకి వెళ్లి వరికంకలు బగ్గనే తెప్పించారు పట్టణానికి. నేను చెప్పినది ట్రైలరే, మా పదవులు లేకపోయినా గానీ మేము పోరాటం చేస్తామని చెప్పి తెలంగాణ కోసం కొట్లాడకున్న రైతుల కోసానికి పదవులు ఇచ్చేస్తానికి కూడా తయారటనులు తలసాని సారు. దానం నాగేంద్రన్న కూడా ధమ్కీలు ఇచ్చిండు బీజేపీలకు. మీదున్నది కోడి అంత మెడ ఇట్లా పట్టుకుంటే కోడి లేక కొట్టుకుంటావు సంజయ్. వీధులకు రాగి మరి కరీంనగర్ జిల్లా సొప్పదండిలో ఎమ్మెల్యే రవిశంకర్ అన్న గిట్ల నినాదాలు చేసిండు. ఎవరంటున్నావో జరంత క్లారిటీ ఇస్తే బాగుండే అన్న. ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా వారి గురించి తెలియదు, వాళ్ళు గోధుమలు తినటోడు. దానికి బండి సంజయ్ తను కావా? 4 రోజు కాసారం లేతాడు, బాబు ఒర్రుతాడు, పేపర్లో బొమ్మేసుకుంటాడు, క్లిప్లు తీస్తాడు, నరేంద్ర మోడీకి పెడతాడు, శబాష్ అంటే గూలికి సంతోషపడతాడు. ఆ ఇష్టమైన పంట పండించుకుంటాం, బాడుదా కొంటే వరు లేకుండా లేదు. ఇక జగిత్యాల జిల్లాలో ఓ జెడ్పీటీసీ గారేమో భారతదేశంలో కూడా మా తెలంగాణ రాష్ట్రాన్ని వేరే దేశంగా ప్రకటించుర్రి, మా తెలంగాణ నుంచే ప్రధానమంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టే తెలంగాణ దేశం ఇయ్యరు, అప్పుడు మా ప్రధానమంత్రి ఉంటాడు, మా ఒడ్లు కొంటాడు అంటున్నాడు. ఎవరి మెడల చూసినా గులాబీ కండువాలే. రైతులు అందరు గప్పినట్టా లేకుంటే కార్యకర్తలే వచ్చినట్ట. గుండుగాడు సంజయ్ గారు కానీ అరవింద్ గారు బయట తిరుగుతారా? అవసరమైతే కేసీఆర్ ఆదేశిస్తే కొడుతాం. ఇక ఎటు చూడండి, ఖమ్మం జిల్లా టేకులపల్లిలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్ దీక్షకు రావాలని బస్సు పెట్టి రానన్నోళ్ళకి ధమ్కి ఇచ్చిర్రు. ఇక పగటిల దాకా ధర్నాలు చేసి ఎక్కడోళ్ళు అక్కడ లేచి వెళ్ళిపోయారు. మొత్తానికి ఏడేళ్లకు అధికార పార్టీ వాళ్ళు కూడా ధర్నాలు చేసే కాడికి వచ్చింది తెలంగాణలో రైతుల కథ.